ఎక్కడ కలుతున్నాను మీకు తెలుసా? నేను ఎక్కడ కలుతున్నాను మీకు తెలుసా? హోటల్ దగ్గర ఎట్లా వస్తారండి మీరు? నేను ఎక్కడ కలుతున్నాను మీకు తెలుసా? అంటే సెక్రటరీ చేస్తున్నాను. వాళ్ళు అంతేగాని అడ్డుకోవడం ఏంటి? అసలు హోటల్ అడ్డుకోవడం ఏంటి? మీ సీనియర్ ఆఫీసర్ వచ్చిన అడ్డుకోబాకండి. వారికేం పని ఇక్కడ? మీకేం పని అసలు నాకు అర్థం కాదు. చేపట్టేందుకు ఆపుతాడండి? హోటల్ ఉంది పంపిస్తాను చెప్తున్నారు. సీనియర్ ఆఫీసర్ పంపించండి, నేను మాట్లాడతాను. ఎందుకు అడుగుతున్నారు మీరు? మీరు ఎందుకు అడుగుతున్నారు? నేను ఏసీపీ గారితో మాట్లాడతాను. యూఆర్ క్రాసింగ్ ద లిమిట్స్ అంటాను. ఏం మాట్లాడతాను? ఎందుకు అడుగుతున్నారు మీరు హోటల్? ఫుట్పాత్ మీద నిల్చుంటాం పోనీ. కాదండి, మీ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తాం. మేము ఫుట్పాత్ మీద నిల్చుంటాం ప్రశాంతంగా. ఒకసారి మా లేడీస్ వాళ్ళు అంత ఉన్నారో నేను అర్థం చేసుకున్నాను. మా లేడీస్ అంతా సివిక్ ఇష్యూ మీద పోరాడుతుంటే కూడా ఇదేంటండి? మీకు ఎట్లా ఉందమ్మా? మన ధైర్యం కదా పాపం, పర్లేదా? గేట్ ఎందుకు లాక్ చేస్తారండి? విజయ్, అరే గేట్ ఎందుకు లాక్ చేస్తారు? నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఫుట్పాత్ మీద చేస్తామండి. రోడ్ మీద చేయం పోనీ, మీకు ఇబ్బంది ఉంటే అక్కడికైతే అలా చేయండి. ఫుట్పాత్ మీద చేస్తామండి. ఇన్స్ట్రక్షన్ ఆఫీసర్ సార్ మీకు చెప్తున్నాను సార్. మీకు మాకు గొడవేం కదా సార్? అక్కడికైతే వద్దని చెప్పేసి అన్నారు సార్. అందుకోసం మీకు చెప్దామని వచ్చాను. కానీ ఇట్లా డీటెయిన్ చేస్తే ఒక సింపుల్ సివిక్ ఇష్యూ మీద ప్రొటెస్ట్ చేయడానికి ఆ మాత్రం జియో నెంబర్ 1లో ఏముందండి? క్లియర్గా ఏముంది చెప్పండి. జియో నెంబర్ 1లో హైకోర్టు కూడా ఇచ్చింది కదండి, దానికి తగిన విధంగా గైడ్ లైన్స్ మీ అందరికీ. కానీ అదైనా పాటించండి. మేము ఎక్కడ ఇబ్బంది పెట్టామండి? మేము ఎక్కడ ఇబ్బంది పెట్టాం? ఏసీపీ గారు, ఏసీపీ గారు, ఆగస్ట్ 15 నుంచి పదే పదే మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు సిపి గారికి, 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. మొన్న మేము వెళ్ళాం, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చెప్పాము మేము ఇష్యూ ఇదని చెప్పాము. మీ పెద్దలు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, 2 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది, మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే దానికి ఒక పొలిటికల్ పార్టీగా మేము సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తాం పోని. ఒక బ్యానర్ పట్టుకుని నిల్చుంటామండి క్వైట్గా. మీరు చేసిన కరెక్టే, కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఒక ఇలా చేస్తామంటే మేమేంటి జీవో నెంబర్ 1 అన్నారు కదా, మేము ఫెసిలిటేట్ చేయాలి మా బాధ్యత. అది ఎక్కడ అన్నది మేము డిసైడ్ చేస్తాం, అది మీరు ఆ ప్లేస్కి వచ్చి మీరు ప్రొటెస్ట్ చేసుకోవచ్చు. మరి ఆ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అక్కడ ప్రొటెస్ట్ చేయలేమా? ప్రజలు అడిగేదాన్ని గౌరవించకపోతే ఎందుకండి? ప్రజలు అడిగేది గౌరవించకపోతే ఎట్లా అండి? లేదు, మమ్మల్ని అక్కడ వరకు నేను అనేది రోడ్డు మీకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మేము ఫుట్పాత్ మీద నిల్చుంటాం. ఏసీపీ గారు చెప్పింది 100% కరెక్ట్గా. మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అక్కడికి అలౌ చేయొద్దని చెప్పేసి చెప్పండి. కాదు, వీఆర్ అష్యూరింగ్ యూ అండి, వీ విల్ డూ అ వెరీ పీస్ఫుల్ ప్రొటెస్ట్. బ్యానర్ కూడా తెచ్చుకున్నాం, సింపుల్ బ్యానర్ పట్టుకుని కొంచెం ఈ బ్యారికేడ్ దయచేసి తీసేయమని కోరుతామండి, అంతే. అంతకన్నా మేము ఏం చేయం, ఉపన్యాసాలు ఇవ్వం, పెద్ద డెమోన్స్ట్రేషన్ ఉండదు, ఏం ఉండదు. ఆ మాత్రం మీరు మాకు హెల్ప్ హెల్ప్ అని కాదు, ఆ మాత్రం మమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎట్లా అండి? మా పొలిటికల్ ఫీలింగ్స్, మేము ఒక పొలిటికల్ పార్టీగా మేము చేసుకోకపోతే ఎట్లా?
అరే గేట్లు ఎందుకు తాళం వేస్తారండి? వాళ్ళు మా పార్టీ నాయకులు కదా. కాదు జనరల్ సెక్రటరీ ఆమె పార్టీకి అట్టట లాక్ చేసేస్తారు అట్లా. రోడ్డు కాదుగా మనం అడిగే తెరలేదు తీసేయమని. ఏం తాతారావు రోడ్డు తీసేయమంటాం లేక మనం బ్యారికేడ్ తీయమంటున్నాం? ఏమ్మా మీరు అక్కడికి వెళ్ళారా? ఆపేశారు అక్కడ? పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటున్నాం. అసలు ఏందండి? అసలు కాదు, హోటల్ దగ్గర వచ్చి గేట్ లేయడం ఏంటండి? అసలు కాదు, ఇది ఎక్కడ అసలు పొద్దున్న ఇది కరెక్ట్ మెసేజ్ నేను చాలా సున్నితంగా పోయేసాను. 10 నిమిషాల్లో అయిపోయే కార్యక్రమం ఇది. ఈ 10 నిమిషాల్లో అయిపోయేది. కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంది. నాలుగురు కార్పొరేటర్లు ఉన్నారు. మోతీ యాదవ్ తీసుకెళ్ళిపోయారు. అది ఎందుకండి? ఇప్పుడు ఇదంతా ఉన్నారుగా కార్పొరేటర్లు. ఏం తప్పు చేసామండి? కాదండి, 10 నిమిషాలు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తామండి కూడా మీరు ఎట్లా? కాదు, ఎందుకండి ఇట్లా చేస్తారు వైజాగ్ లో నాకు అర్థం కాదు. మరి ఇవాళ జీవీఎంసీ మీటింగ్ ఉందండి, కార్పొరేటర్ని మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు ఎట్లా? ఐ అగ్రి, మీ కోఆర్డినేషన్ జీవీఎంసీలతో ఉండాలనుకుందాం. మా వాళ్ళు లేపుతారు ఇవాళ ఆ అంశం, ఇవాళ మాట్లాడతారు వాళ్ళు. ఏ వసంతలక్ష్మిది, ఇవాళ మాట్లాడండి మీరు మీ మీటింగ్లో మాట్లాడండి. మాట్లాడలేదని నేను అవునండి, అట్లా కాదు పాయింట్. కరెక్ట్ కాదు, కాదు పరిష్కారం ఏసీపీ గారు, పరిష్కారం ఒకటేనండి. మేము ఇందాక చెప్పినట్టే ఐ స్టిల్ స్టాండ్ బై దాట్. మేము ఫుట్పాత్ మీద నిల్చుని కొద్దిసేపు సైలెంట్ ప్రొటెస్ట్ చేసి ఆ బ్యానర్ పట్టుకుని అందరి దృష్టికి తీసుకొచ్చి మీ పై అధికారులు దాని గురించి స్పందిస్తారేమో అనే ఆశతోటి మేము చేస్తున్నాం అంతే. అది పార్టీకి సంబంధించిన అంశం కాదు, వేరే పార్టీల సంగతి మాకు సంబంధం లేదు. మీరు ఇవాళ అవసరమైతే మా కార్పొరేటర్లు ఇవాళ జీవీఎంసీ మీటింగ్లో దాని గురించి మాడతారు బలంగా. మేము రిక్వెస్ట్ చేసింది ఆ బ్యారికేడ్ తీసేయండి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది కావాలని ఏర్పాటు చేసిన బ్యారికేడ్ ఒక నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తే ఎట్లా బ్యారికేడ్ చెప్పండి? ఒక నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడ్, ప్రైవేట్ వ్యక్తులకి బెనిఫిట్ అయ్యే బ్యారికేడ్. మూర్తి వచ్చాడా? సార్ మార్నింగ్ 7కే హౌస్ అరెస్ట్ వచ్చారు సార్. ఈ హౌస్ అరెస్ట్లు ఏంటి? అన్నీ ఏంటి అసలు? నాకైతే అర్థం కావడం లేదు సార్. రూల్ ఆఫ్ లా లేనప్పుడు హౌస్ అరెస్ట్ ఏంటి అసలు? రూల్ ఆఫ్ లా లేనప్పుడు హౌస్ అరెస్ట్ ఏంటి? సివిక్ ఇష్యూస్ గురించి చూడండి, మన వాళ్ళు ఉంటే పాపం రమ్మనండి. అది అన్యాయం కదా వ్యాన్లో తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఏం తప్పు చేశారు వ్యాన్లు ఎక్కించేస్తున్నారు వాళ్ళని? రమేష్ గారు చూడండి, ఎవరు ఇక్కడ ఇలా మాట్లాడుతున్న అక్కడ వ్యాన్లో ఎక్కిస్తుంటే అసలు అంటే మీరు అసలు ఏదైనా మర్యాదకరమైన కార్యక్రమం జరుగుతున్నది ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మనం ఇంత కూల్గా, అక్కడ వ్యాన్లో ఎక్కించడం అంటే ఏంటది? అది కాదు ఏంటన్నా, మీరు చేస్తున్న కార్యక్రమం మీకు ఏమన్నా సభా అనిపిస్తుందా? ఎవరు ఎక్కించారు వ్యాన్లో? ప్రసాద్ సార్. కాదు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, అక్కడ వ్యాన్లో ఎక్కించడం ఏంటి? ఇదేంటి మాట్లాడుకోవాలా?
మొత్తం అన్నిట్లోను ఇదేం సాంప్రదాయం అండి, నాకు అర్థం కావట్లేదు. అది ఇక్కడ నుంచి ఎంత దూరం? అది 1 కిలోమీటర్. ఏముంది దానికి? బయటికి ఇలా వస్తే చాలు. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. Yeah.